गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू अवर चैनल अर्शनी कृष्ण व्लॉग्स। नेन गुड मॉर्निंग एंदुकु चेप्पानंटे मॉर्निंग नुंचे नेनु व्लॉग अनेदी स्टार्ट चेसानु, अंदुकोसम अनि चेप्पेसि नेनु गुड मॉर्निंग चेप्पानु मी अंदरिकी। ఇక్కడ వచ్చేసి నేను బోల్ తోమడం అయిపోయింది, కడిగేయడం కూడా అయిపోయింది। ఇలా కడిగేసిన తర్వాత నేను ఒకసారి ఇల్లంతా సర్దేశాను। ఇల్ల అంటే ఓన్లీ కిచెన్ ని, కిచెన్ లో నిన్న నైట్ వంట చేసిన తర్వాత నేను డబ్బలన్నీ చదరలేను, అందుకోసం అని చెప్పేసి నేను మార్నింగ్ లేసి చదిద్దాంలే అని చెప్పేసి పడుకున్నాను। అడికైనా పాప పడుకోలేదు, చాలా లేట్ అయిపోయింది। మార్నింగ్ లేసేసిన తర్వాత ఇవన్నీ సర్దేసేసరికి చాలా లేట్ అయిపోయింది। పిల్లల్ని లేపేసి నేను ఫ్రెష్ అప్ అయ్యాను। పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేసిన తర్వాత టిఫిన్ చేసి నేను ఇక్కడ వంట కోసం అని చెప్పేసి సిద్ధం చేస్తున్నాను। ఇక్కడ బియ్యం కడిగేసి నేను రైస్ కుక్కర్ లో పెట్టేసాను। కర్రీ కోసం అని చెప్పేసి నేను చామదుంపలు అండుతున్నాను, చామదుంపల పులుసు చేస్తున్నాను। చామదుంపలు మన ఆరోగ్యానికి చాలా మంచిది। ఇక్కడ దుంపల్లో మనకు మట్టి ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను దుంపల్ని మట్టి లేకుండా ఫస్ట్ బాగా కడుక్కున్నాను। కడిగేసిన తర్వాత అదే గిన్నెలో ఇంకాస్త వాటర్ వేసి దుంపలన్నీ కూడా అందులో వేసేసి నేను స్టవ్ పైన పెట్టి కుక్ చేశాను। ఇవి మనకు ఆలు కంటే కాస్త ఎక్కువగా కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఇవి చాలా గట్టిగా ఉంటాయి। ఆలు అయితే చాలా తొందరగా కుక్ అవుతుంది, కానీ చామదుంప అనేది తొందరగా కుక్ అవ్వదు అని చెప్పేసి కాసేపు ఎక్కువసేపే మనం కుక్ చేసుకోవాలి। ఇది జిగురుగా ఉంటుందని చెప్పేసి చాలామంది తినడానికి ఇష్టపడరు। మీరు పులుసులో కానీ లేకపోతే ఫ్రైగా కానీ చేసుకొని తినండి, మన ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది దుంపలు తినడం। ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి దుంపలు పెట్టేశాను, ఇదంతా డస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇది కూడా అంతా వాష్ చేశాను। ఇక్కడ చూసారా, నేను ఇక్కడ ఇంట్లో కిచెన్లో నేను పనిచేస్తూ ఉంటే పిల్లలు ఎంత అంగడి చేస్తున్నారో, నేను ఆల్రెడీ మార్నింగే అంతా సర్దేశాను। మళ్ళీ బుక్స్ అవి ఇవన్నీ పెట్టేసి అంత అంగడంగడి చేశారని చెప్పేసి మళ్ళీ అంత సర్దుతున్నాను। పాప బాబు ఇద్దరు ఇక్కడ మొబైల్ పట్టుకొని కూర్చున్నారు। నేను మొబైల్లో పాపకు రైమ్స్ పెట్టించాను, ఎందుకంటే మనం రైమ్స్ అలవాటు చేస్తే రేపు స్కూళ్ళు వెళ్ళినా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా, చాలా తొందరగా వచ్చేస్తాయని చెప్పేసి నేను పాపకు రైమ్స్ పెట్టించాను। రైమ్స్ చూస్తుంది, ఇక్కడ చామదుంపలు ఉడికిపోయాయి, నేను స్టవ్ ఆపేసి చామదుంపల్లోకి ఒక రెండు టమాటోస్ను ఒక మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను, అవన్నీ కూడా కట్ చేస్తున్నాను। ఇక్కడ ఇవన్నీ కట్ చేయడం కూడా అయిపోయింది, చామదుంపలు ఉడకబెట్టాం కదా, ఆ చామదుంపల్లో ఉండే వాటర్ అంతా మనం పంపేసుకోవాలి। వంపేసిన తర్వాత కాస్త చల్లని వాటర్ పోసి మనం చామదుంపల తొక్క అనేది తీసేయాలి, కాస్త జిగురుగా ఉంటుంది। తొక్క అంతా తీసేసిన తర్వాత నేను అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను। ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నేను 1 అవర్ ముందే నానబెట్టేశాను। నానబెట్టిన తర్వాత ఇదంతా బాగా నానిపోయింది, ఇప్పుడు దీని గుజ్జంతా నేను తీస్తున్నాను। ఇలా తీసి మనం అన్ని రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ జ్యూస్ కూడా ముందుగానే తీస్తున్నాను। ఇప్పుడు ఇక్కడ నేను ఆవాలను జీలకర్ర నేను చిన్న చిన్న కంటైనర్లో అంటే చిన్న చిన్న డబ్బాలో వేసుకున్నాను, అందులో అయిపోయిందని చెప్పేసి నేను ఇంకాస్త వేస్తున్నాను డబ్బాలో। ఇక్కడ చామదుంపల కోసం అని చెప్పేసి నేను పులుసు పెడుతున్నాను కదా, కాస్త వెడల్పాటి గిన్నె తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఆ గిన్నె పెట్టేస్తున్నాను। ఇక్కడ గిన్నె హీట్ ఎక్కింది, ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే చామదుంప పులుసులో ఆయిల్ ఎక్కువంటేనే పులుసు అనేది బాగుంటుంది। ఆయిల్ హీట్ ఎక్కగానే నేను ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇది కాస్త చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ కూడా వేస్తున్నాను। ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకులు వేస్తున్నాను,
ఇది కాస్త వేగను గాని ఇలా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి 1 టీ స్పూన్ జింజర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసిన టమాటాలు కూడా అన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషస్ మూత పెట్టి ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మనకి ఇది ఆల్రెడీ టమాటా అనేది కాస్త ఉడికిపోయింది ఇక్కడ చామదుంపలు పొట్టు తీసి నించినగా కట్ చేశాను అన్నం కదా అది కూడా మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలర్ ఎంత బాగా వచ్చింది కదా వైట్ yellow red చాలా బాగా ఉంది చూడడానికి ఈ కలర్ అయితే ఇప్పుడు ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ అంత కారం వేస్తున్నాను మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ మాత్రం వేస్తున్నాను కారం వేసిన తర్వాత నేను ఇక్కడ salt కు కల్లులుపు వాడుతున్నాను అంటే దొడ్డుప్పు అంటార కదా అది వాడుతున్నాను ఇది 1 టీ స్పూన్ దాకా తీసుకున్నాను ఇది వేసుకోవడం వల్ల చారు చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా కల్లులుపు కూడా వాడుకోండి ఆరోగ్యానికి మంచిది నేను ఇక్కడ గరం మసాలా 1 టీ స్పూన్ వేసాను ఇంట్లో తయారు చేసిన గరం మసాలాని నేను వాడేది ఎక్కువగా ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే మనకి స్పైసెస్ అంతా మనకు ముక్కలకు పట్టి కాస్త వేగేదాకా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషస్ మూత పెట్టి ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మనకు కారం కూడా కాస్త ఫ్రై అయిపోయింది ముక్కలకు కూడా బాగా పట్టేసింది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న చింతపులుసు ఉంది కదా ఆ పులుసు కూడా మొత్తం ఇందులో వేసేయాలి వేసి బాగా కలుపుకోవాలి బాగా పులుపుగా ఉంటే కాస్త వాటర్ వేసుకోవాలి మీకు ఎంత పులుసు కావాలనుకుంటారో అంత వేసుకోండి నేను ఇక్కడ మరి కాస్త నీళ్ళు వేసాను కాస్త మరిగిన తర్వాత దగ్గరికి వస్తుంది కదా ఇది మనం మరగపెడతాం కదా అందుకోసం అని చెప్పేసి నేను కాస్త వాటర్ వేసాను ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టి మనం ఉడకనివ్వాలి 5 టు 10 నిమిషస్ తర్వాత మూత తీస్తే చూసారు కదా ఇలా మరుగుతుందో ఇలా బాగా మరగనివ్వాలి మనం పులుసు అనేది ఇలా మరిగితే మనకు టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ అంటే పెద్ద టీ స్పూన్ దాకా నువ్వుల పొడి వేసాను మనకు నువ్వుల పొడి వేసుకుంటే సాంబార్లోకైనా ఇలా పులుసులు ఎలాంటివి చేసినా కానీ అందులోకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందని చెప్పేసి నేను ఎప్పటికీ వాడతాను చామదుంపల్లో కూడా అదే వేసాను మనకు కాస్త థిక్నెస్ను కూడా ఇస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ మన నువ్వుల పొడి వేయడం వల్ల చూసారు కదా కాస్త థిక్నెస్ వచ్చింది ఇంకాసేపు మనం మరగనిచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేస్తే
అయిపోతుంది నేను ఇంకా కాసేపు మరగనిస్తున్నాను నేను ఇంకాస్త మరిగిన తర్వాత చిక్కబడింది నేను స్టవ్ కూడా ఆపేసాను మనకు చామదింపల పులుసు అనేది రెడీ అయ్యింది చాలా టేస్టీగా కూడా వచ్చింది ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది పులుసు అనేది మనకు చామదింపలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఇక్కడ వంట చేయడం అయితే అయిపోయింది మార్నింగ్ చేసిన టిఫిన్ ప్లేట్లు అలాగే ఇప్పుడు కర్రీకి చేసిన ప్లేట్లు అవి కూడా అన్నీ ఉంటాయి కదా అన్నీ కూడా నీటిగా కడిగేసి నేను సర్దేస్తున్నాను ఇలా ఎప్పటికప్పుడు సర్దడం వల్ల మన కిచెన్ కూడా చాలా శుభ్రంగా ఉంటుంది చాలా నీటిగా కూడా ఉంటుంది మన బొద్దింకలు అవి కూడా ఎక్కువగా రావు మనం ఎప్పుడు కిచెన్ని నీటిగా ఉంచుకోవడం వల్ల ఇక్కడ పనంతా కంప్లీట్ అయిన తర్వాత నేను పాపను బాబును తినుమందామని వచ్చేసరికి పాప జుట్టు అంతా ఉడదీసేసింది అని చెప్పేసి నేను మళ్ళీ జుట్టు వేస్తున్నాను డైలీలో ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ దాకా నేను వేస్తాను తను తీస్తూ ఉంటుంది నేను వేస్తూ ఉంటాను అదే పని చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా అల్లరి చేస్తుందో మీ అందరికీ హాయ్ కూడా చెప్తుంది బాబు కూడా చెప్తున్నాడు ఎందుకు వచ్చావని చెప్పేసి పాప వెళ్ళమని చెప్తుంది నేను పాపని చేతులు కడుక్కొని రమ్మన్నాను ఇక్కడ ఇద్దరు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నారు నేను వాళ్ళ కోసం అని చెప్పేసి నేను రైస్ తీసుకొచ్చాను పాపను తినమంటే తినంటే తినిపిద్దామని చెప్పేసి నేను కూర్చున్నాను తినబెడుతున్నాను వాళ్ళిద్దరికీ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు మరికొన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇప్పటికైతే ఈ వ్లాగ్ను చూసేయండి ఫ్రెండ్స్.